పులి, నీలో నాకు నచ్చింది, నీ సిన్సియర్. థ్యాంక్ యూ సార్. నేనేం చేయాలి సార్? దాసుకి చూసిన చెప్పడానికి మంచి మాస్టర్ కావాలి. ఎవరైనా ఉన్నారా? వాడిని అర్జెంటుగా ఎత్తుకురండి. వాడు ఎందుకు నిద్రపోతున్నాడు? బ్రష్ చేసేటప్పుడు క్లోరోఫామ్ పెట్టి తీసుకొచ్చావనా? వాడిని లేపండి. చిచ్చి చిచ్చి చిచ్చి, నిద్ర లేపండిరా. నా బతుల్లో ఉన్నారు. నిన్ను కిడ్నాప్ చేశాను. కిడ్నాపా? కిడ్నాప్ చేసే ముందు చెప్పచ్చు కదా, ఇర్రెస్పాన్సిబుల్. ఈడేవాడు గజదొంగ సినిమాలో ఎన్టీఆర్ లో కూర్చున్నాడు. నేనెవరో తర్వాత చెబుతాను. నువ్వు ఒక స్టూడెంట్ కి ట్యూషన్ చెప్పాలి. వాడిని బాగా చదివించి 10th ఫస్ట్ క్లాస్ లో పాస్ చేయించాలి. సార్, నా జీవితం స్టూడెంట్లకి పాఠాలు చెప్పడానికి త్యాగం చేశాను సార్. హూస్ ద స్టూడెంట్ సార్? హాయ్, ది న్యూ అస్ట్రాలజీ మ్యాజికల్ తత్తి పండు. వినా వినా సార్, సద్దాం హుస్సేన్ అమెరికా ప్రెసిడెంట్ చేయొచ్చు కానీ వీడిని 10th క్లాస్ పాస్ చేయడం నా వల్ల కాదు సార్. ఇదిగో ఈడేలా మాట్లాడటం వల్లే నా ఎడ్యుకేషన్ లైఫ్ మొత్తం నాశనం అయిపోయింది. నా స్టూడెంట్ లైఫ్, నా కాలేజ్ లైఫ్ మిస్ అయిపోయాను. ఇది చదివేశారన్నా నేను చదవను. అంతే, నేను చచ్చిన వాడికి పాఠం చెప్పడం. పులి. Yes sir, I am on duty sir. ఈ దేశంలో ఎక్కడ చూసినట్టుందానే. పులి సార్, నేను నీకు ఫుల్ పవర్స్ ఇస్తున్నాను. సరిగ్గా చదవకపోతే వీడిని చంపే. ఇది బెస్ట్. చదివించకపోతే వాణ్ణి చంపే. బెస్ట్ వేసేయండి. అండి, వీడు చదవకపోయినా వాడు చదివించకపోయినా నేను నిన్ను చంపుతాను. ఇది బెస్ట్ సార్. అన్యాయం సార్. నేను చదవకపోతే ఎలా అర్థిస్తారు? అని వదిలేస్తారు. ఏంటి ఎవరిని ఏ ట్రాక్ లో పెడితే దారికి వస్తారో నాకు బాగా తెలుసు. సారీ జేసుదా, నా క్యాన్సర్ అని పొరపాటు పడి శ్రీదేవి దుర్మవడానికి నీకు దగ్గర అవ్వాల్సి వచ్చింది. నన్ను క్షమించు. హలో, ఎవరు? నేను శ్రీదేవి ఫ్రెండ్ వాణిని మాట్లాడుతున్నా. చెప్పు. శ్రీదేవికి మురళీ మోహన్ తో ఎంగేజ్మెంట్ జరుగుతుంది, నువ్వు వెంటనే బయలుదేరా. వస్తున్నా. ఈ గ్యాంగ్ వాడరా మళ్ళీ? హలో, సావు వెతుక్కుంటూ వచ్చారు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. పరబ్రహ్మం గారు, మీకు గుడ్ న్యూస్. నాకు క్యాన్సర్ లేదు, నేను చచ్చిపోవట్లేదు. అమ్మా, అది ఎలా కుదురుద్దండి? ఒకసారి అడ్వాన్స్ ఇచ్చి కమిట్ అయిన తర్వాత చచ్చినట్టు చచ్చిపోవాలి, లేకపోతే మా కంపెనీ బ్యాడ్ నేమ్ వస్తుంది. ప్లీజ్ సార్, చచ్చిపోండి సార్. నేను చచ్చిపోవట్లేదురా మొగడా. అదేం పెద్ద ప్రాబ్లం కాదు సార్, చంపడానికి మన మనసులు ఉన్నారు. రండి, వాళ్ళు మిమ్మల్ని ఎలా కావాలంటే అలా చంపేస్తారు సార్. తెలిసి పొడవాలనా తెలియకుండా పొడవాలనా? ముందు నుంచి పడవాలా, వెనక నుంచి పడవాలా? చెప్పండి సార్. మీ బాడీలో ఏమైనా పార్ట్లు డొనేట్ చేస్తే అవి డ్యామేజ్ అవ్వకుండా పొడిచేస్తారు సార్. మాట్లాడారా? ఇది మా డెత్ మెను సార్, చాలా రీజనబుల్ రేట్ సార్. పొట్టలో పొడి చంపితే 30 లక్షలు సార్. తల నరికి చంపితే 40 లక్షలు సార్. బాడీలో ఏ పార్ట్కి ఆ పార్ట్లు నరికి 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 చంపితే 50 లక్షలు సార్. మీ శవం కనిపించకుండా చేస్తే 75 లక్షలు సార్. చెప్పండి సార్, మీరు ఎలా చావాలి, ఎలాంటి చావును కోరుకుంటారు? మీరే డిసైడ్ చేయండి సార్. పని చేస్తాను సార్. ఏంటి? నేను ఒక 100 మీటర్లు పరిగెత్తి విదిలేస్తాను సార్, అప్పుడు మీరు చంపేయండి సార్. చేసి రన్నింగ్ లో కిల్లింగ్ సూపర్ గా ఉంటుంది సార్. మీరు పరిగెత్తండి సార్. ఈ మధ్య మీరు బాగా వీలేస్తున్నారండి. ఏంట్రైడ్ ఇంకా విజిలేదు? శవం హ్యాండ్ ఇచ్చినట్టుంది సార్. ఏంటరే, చేసింగ్ లో కిల్లింగ్ బాగుంటుందా? రన్నింగ్ లో కిల్లింగ్ బాగుంటుంది. అరే కనకాంబరం, ఎక్కడికి పగడతావ్? కనకాంబరం, నేను పొరపాటు పడ్డాను రా, నా క్యాన్సర్ లేదు, నేను చచ్చిపోవట్లేదు. మంచి పేరు చెప్పారు. మన చేగం నువ్వు చేసిన త్యాగం ఏముంది? నీ మొహం
బ్రహంగయ్య లివర్ నువ్వు చచ్చిపోతున్నా బాధతో డే నైట్ తాగి తాగి నా లివర్ పాడి చేసుకున్నాను ఇప్పుడు బతికి బట్ట కట్టేలాగా నా చేగ వేయిపోతే చాలు ఊరుకా నేను ఊరుకున్నాను తాగిన మంది ఊరుకోదు ఇవాళ కాకపోయినా వచ్చే సోచన పగిలిపోయిన లివర్ ఊరుకోదు నీకోసం చచ్చినప్పుడు నా కోసం నువ్వు చావాల్సిందే చావాల్సిందే నన్ను వదిలే నేను అర్జెంట్ గా వెళ్ళాలి ఎక్కడికి ఆ మురళీమోహన్ గారితో శ్రీదేవి నిశ్చితార్థం నేను వెళ్ళి ఆపి శ్రీదేవి నిజం చెప్పాలి నమ్ముతుంటా జరిగిందంతా చెప్తే తప్పకుండా నమ్ముతుంది నేను వస్తాను అటు శ్రీదేవితో నీ పెళ్లి జరగమానదు ఇటు జేసుద అన్న నీ పెళ్లి చేయగమానడు అంటే నువ్వు ఇద్దరితో తీసుకురండి ఏం కావాలి సార్ ఫోటో దిగాలి ఈ సైజ్ ఎంత 150 రూపీస్ ఈ సైజు 100 రూపీస్ ఆ శోభన్ బాబు గారి సైజు 200 రూపీస్ ఇంతకు మీకేం సైజ్ కావాలి నాకు ఈ సైజ్ అయితే చాలు పాస్పోర్ట్ సైజ్ యా ఫేస్ చూసి ముందే అనుకున్నా అదే నుంచి పో ఎవరు కొత్త కస్టమరా శబాష్ లుక్ అట్ దట్ అరే ఆ ముసలాడు ఫోటో కోసం వచ్చినట్టున్నారా ఇప్పుడు మనం ఏం చేద్దాం ఐడియా ఎందుకు పారిపోయాడు ఆయన ఉండవాలి బాబు మొహానికి పౌడర్ ఎక్కడ తిరుగు అరే ఎక్కడ్రా మీ ఓనరు ఇప్పుడే శవాన్ని ఫోటో తీయడం వెళ్ళాడు సార్ శవాల్ని తప్ప మనుషుల్ని ఫోటోలు తీడా ఎప్పుడు వస్తాడు ఇదిగొచ్చాడండి వీడెవడు అచ్చం మీ ఓనర్ లా ఉన్నాడు కాదండి పటన్ పొట్టోడి అని పెద్ద సేట్ అండి మరి ఇందాక వేరే గెటప్ లో ఉన్నాడు ఇప్పుడే గెటప్ లో ఉన్నాడు ఇలా కష్టమరే నువ్వు కళ్ళు పెట్టుకో అబ్బో ఇదేంటి ఇది ఏమీ కనిపించడం లేదు అంతా షార్క్ గా ఉంది షార్క్ అంటే డార్క్ అంటే రొటీన్ గా ఉంటుందని షార్క్ అన్నానయ్యాగో ఈ ఓనర్ గడు ఫోటోలు ఇక్కడే ఇక్కడ పెట్టుంటాడు వీడెవడు కూని చేస్తూ ఫోటో తీయించుకున్నాడు అది రామ ఫోటో బాబు అది రామ ఫోటోనా ఇదిగో ఈ టైప్ ఫోటో ఉంది నాకు ముందు దండం పెట్టాను సార్ కస్టమర్స్ కంగారు పడతారు మా గురువు రాగానే మీకు ఫోన్ చేస్తాను ఉదయం వస్తాను ఫోటో ఇవ్వకపోతే ప్రాణం తీస్తాను అలాగే సార్ తప్పకుండా నువ్వు తీయవయ్యా అది బ్రహ్మాండంగా వచ్చింది ఫోటో వెళ్ళిపో మనం కొట్టిన మందు భలే వర్కౌట్ అయిందిరా నా కళ్ళకి యూనిఫామ్ వేసిన దేవకన్యలు కనిపిస్తున్నారు ఏంటి స్వర్గం నరకం పక్కనే ఉంటాయా నాకు యమకింకరులు కనిపిస్తున్నారండి ఎవర్రా యమకింకరులు ఇదేంటి మేము హాస్పిటల్లో ఏంటి అవును కదా
నిన్న రాత్రి మీరిద్దరూ ఫుల్ గా తాగి రోడ్డు మీద పడి గొడవ చేస్తుంటే అరెస్ట్ చేసి తీసుకొచ్చి హాస్పిటల్లో వేశారు. గుర్తొస్తుంది అదేంటండి? మాకు తెలియకుండా మమ్మల్ని అరెస్ట్ చేయడానికి ఏ చట్టంలో ఏ సెక్షన్ ఉంది? ఈ స్వతంత్ర దేశంలో తాగి పడిపోయి కోమాలోకి వెళ్ళే స్వేచ్ఛ కూడా మాకు లేదా? ఇదే న్యాయం, ఇదే విధానం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.